వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో విలేకరిపై దాడి చేసి ముదిరాజులను అవమానపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేసిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని మహిళలు ప్రశ్నించే విషయాన్ని చిత్రీకరించిన విలేకరి అజయ్ ముదిరాజును కిడ్నాప్ చేసి చితకబాది ముదిరాజ్ కులాన్ని దుర్భాషలాడిన కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుండి బర్తరఫ్ చేయాలంటూ మెదక్ జిల్లా రామీణపేట పట్టణంలో ముదిరాజులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తా రోకో చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, మెదక్ నియోజకవర్గం అధ్యక్షులు జాల సాయిబాబా మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులంటే అంత చులకరణ, ముదిరాజులు లేకుండా రాజకీయం చేయలేరని కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తూ పార్టీ నుండి బర్తరఫ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులు ఉద్యమం చేపడతామని ఘాటుగా హెచ్చరించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దశాబ్ది ఉత్సవాలకు వచ్చిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మహిళలు అడ్డుకొని అభివృద్ధి గురించి అడిగినప్పుడు ఒక విలేకరు ఆయన తీసిన ఫోటోలు కానీ ఆయన స్పీచ్ కానీ తీసి యూట్యూబ్లో పెట్టడం వల్ల అతన్ని తీసుకెళ్ళి ముదిరాజ్ బిడ్డ ఆ విలేకర్ ముదిరాజ్ బిడ్డ ఆ ముదిరాజ్ బిడ్డను తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఇష్టం వచ్చినట్టు కడుపులో తినడం, తర్వాత హింసించి ముదిరాజ్ కులాన్ని యావత్తు కులాన్ని తిట్టడం, బూతులు తిట్టడం, అమ్మన బూతులు తిట్టి నా ఆ ఎమ్మెల్సీ మాకు ముదిరాజులకు క్షమాపణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఇందు ముళ్ళగా తెలియజేస్తున్నాం. మరియు ఇంకొకటి ఏంటంటే మా ముదిరాజ్ కులాన్ని కించపరిచినట్టుగా అతడు ఎన్నో బూతులు కులాన్ని దూషించి బూతులు తిట్టడం జరిగింది. అతడు మాకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పకుంటే ఇదే విధంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మేము రాష్ట్ర రోగులు కానీ లేకుంటే నిజంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా నిన్ను సస్పెండ్ చేయించేంత వరకు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి నీకు బయటకు పంపించేంత వరకు ముదిరాజ్ జాతి నిద్రపోదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం తెలియజేస్తా ఉన్నా, నిన్న కౌశిక్ రెడ్డి అంటా ఉన్నాడు ఆ ముదిరాజులకు రెడ్డిల పిల్లనా, ఏమంత కంటకావరమా నీకు ముదిరాజ్ జాతి అంటే? ముదిరాజ్ జాతి లేదు, నువ్వు ఎక్కడే ఉన్నావు? నువ్వు ఇదే మాట చెప్తా ఉన్నా, కాసాని జ్ఞానేశ్వర్ గారు, కాసాని వీరేష్ గారు నాయకత్వంలో ముదిరాజ్ జాతి దూసుకుపోతా ఉంది. ఆనాడు ఈటల రాజేందర్ గారు నాది జాతి భయపడే జాతి కాదు అని ఒక మాట అనడంతో కాసాని జ్ఞానేశ్వర్ గారు, కాసాని వీరేష్ గారు వాడు మనోడు రాబోయి వెళ్ళి వాడిని గెలిపించుకుని రాని అనగానే రాష్ట్రం మొత్తం కదిలిపోయి అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడగొట్టి ఈటల రాజేందర్ గెలిపించిన సత్తా ఉన్నాయి. అటువంటి నాయకులను, అటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి జాతిని ఈరోజు అంత పౌరున్నటువంటి మా జాతిని ఈరోజు కౌశిక్ రెడ్డి ఇలా మాట్లాడడం చాలా విడూరం. బాబు కౌశిక్ రెడ్డి, నువ్వు ఉద్యమద్రోహి. ఎంత ఉద్యమద్రోహి అంటే నువ్వు రాళ్లతో ఉద్యమకారులను తరిమి కొట్టావు. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసేంత వరకు విశ్రమించము, ముదిరాజ్ జాతి నిద్రపోదు. ఇంకో విషయం చెప్తా ఉన్నా, బండ ప్రకాష్ గారు మీ ఎమ్మెల్సీ దాంట్లో మీ దాంట్లోనే తన ఎమ్మెల్సీగా ఉన్నాడు. మీరు ఇట్లా బండ ప్రకాష్ గారు మేళ కొనుక్కోకపోతే మీరు ముదిరాజ్ జాతికి ప్రెసిడెంట్గా ఉన్నారు. దయచేసి మీరు రెస్పాండ్ కాకపోతే మీ మీద కూడా ఖచ్చితంగా డౌన్ డోర్ అనే నిధాలు వస్తాయి. కాబట్టి మీకు దయచేసి చెప్తా ఉన్నా, ముదిరాజులు అందరూ ఐక్యంగా రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళ విలువను కాపాడండి, వాళ్ళని గుర్తించండి. కౌశిక్ రెడ్డి ఖబర్దార్, ఇంకొకసారి నువ్వు ఇట్లా ముదిరాజ్ జాతి గురించి మాట్లాడితే మాత్రము ఈరోజు కేవలం అరెస్ట్ సస్పెండ్లతోనే మాట్లాడతాము. కానీ ఒక్కరోజు నువ్వు పోలీసు వాళ్ళని దాటుకొని ఒక్కరోజు పోలీసు వాళ్ళు లేకుండా నువ్వు ముంగడికి వచ్చి ఉండు, రాళ్లతో కొట్టి చంపకపోతే ఇది ముదిరాజ్ జాతి కానే కాదని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా.